నా సినిమా చూసిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ బంగారాజు బంగారాజు అనుకుంటున్నారు. అండ్ ఐఎమ్ ష్యూర్ బంగారాజు గారి ఆత్మ ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. సో మీరు ఓకే అంటే మనం బంగారాజు గారిని పిలిచేద్దాం, ఆత్మని పిలుద్దాం. మీరే పిలవాలి సార్. అరుస్తారు కదండి బంగారాజు. బంగారాజు అని సత్యభామ అరిస్తే బాగుంటుంది. నేను ఇక్కడ సత్యభామ లేదు కాబట్టి మీరే సత్యభామ అనుకున్నారు అండి. ఓకే, నౌ ఐమ్ గోన కాల్ బంగారాజు ఆత్మ టు కమ్ అండ్ జాయిన్ విత్ అస్. బంగారాజు ప్లీజ్ కమ్ జాయిన్ అస్. కమ్ ఇక్కడ ఉండలేదు. బ్రహ్మానందం క్యారెక్టర్ లాగా ఉంది కదా. హే బంగారాజుని పిలిస్తే నువ్వు వచ్చావండి. బంగారాజు బిజీగా ఉన్నారు సో నన్ను పంపించారు అన్నమాట. ఓకే, లేడీ బంగారాజు ఎందుకని మీరు వృందా ప్రసాద్ ని బంగారాజు అన్నారంటే దీంట్లో ఏదో మతలబ్ ఉంది. ఇప్పుడు నవ్వుతూ మాట్లాడుతుంది అంతేనా? ఓకే, ఈ బంగారాజు గారిని గురించి మీరు క్రియేట్ చేసిన బంగారాజు ఏం చెప్తారో తర్వాత చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యా హాయ్ కళ్యాణ్, సో గుడ్ టు సీ యు. సో హౌ డు యు లైక్ దిస్ బంగారాజు ఓవర్ ది యాక్చువల్ రియల్ వన్? నువ్వు మరీ అలా అడిగితే చాలా మంది చాలా ఫీల్ అవుతారు. అలా వద్దు, నాకు మా బంగారాజు చూసినట్టు. అవునా? ఇప్పటివరకు ఇంత రివెంజ్ ఫార్మాట్ అవన్నీ ఉన్నాయి సోషల్ పాయింట్స్ లో. రివెంజ్ తప్ప నీకు మాక్సిమం రివెంజ్ ఉంటాయి. అందరు లవబుల్ సోల్ కావాలి, లవబుల్ గోస్ట్. అందరు అంత లవ్ పిల్లలు కూడా ఎంజాయ్.